అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. హుసేన్ పేరా కోనా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ గుత్తికి ఉన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ, నీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచి ప్రతి చిన్న పిల్ల దగ్గర వరకు ఒక గట్టని ఏర్పచినటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఏం అవసరమో వాటన్నిటిని కూడా మానిఫెస్టోలో నవరత్నాలుగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రతి మహిళ దగ్గర నుంచి ప్రతి చిన్న పిల్ల దగ్గర వరకు పథకాలను ఏర్పరిచి మహిళను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసి ప్రతి మహిళకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక ఇంటికి కుటుంబానికి పెద్దగా నిలబడి ఈ రోజు ప్రతి ఇంటికి కుల మత భేదాలు లేకోకుండా రాజకీయ పార్టీలకు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకోకుండా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు పథకాలు అందించారు. ఈ పథకాలను మా నియోజకవర్గం ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి అన్న గారి సహకారంతో ప్రతి ఇంటికి కూడా మేము తీసుకెళ్లాము. దానినే ప్రత్యేకమైనటువంటి అజెండాతో ఈ రోజు ప్రతి ఇంటికి కూడా మేము ఓటు హక్కు వెళ్తున్నాము. అంతేకాకుండా గుత్తి మున్సిపాలిటీ యందు ముఖ్యంగా రోడ్ల నిర్మాణం అయితేనేమి డ్రైనేజ్ నిర్మాణ వ్యవస్థలను కూడా మేము మా అధికార పట్టు